హాయ్, వెల్కమ్ టు ఫిల్మీబీట్. బాహుబలి 2 సినిమా తర్వాత అందరి ఫోకస్ ప్రభాస్ పెళ్లి వైపు మళ్లిన సంగతి తెలిసిందే. బాహుబలి 2 సినిమా విజయం గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారో అంతే స్థాయిలో మీడియాలో వార్తలు, గాసిప్లు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో పాటు సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రభాస్ ఎక్కడికెళ్లినా ఆయన పెళ్లి గురించిన ప్రశ్నలే ఎదురయ్యేవి. తనతో పాటు బాహుబలి మూవీలో కలిసి పనిచేసిన అనుష్కనే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల తర్వాత బిజినెస్ టైకూన్ మనోరాల్తో ప్రభాస్ పెళ్లి జరగబోతోందని, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ ప్రచారం జరిగింది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రభాస్ కు ఇప్పటి వరకు 6,000 పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయని, వాటన్నింటినీ ప్రభాస్ తిరస్కరించినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రభాస్ పెళ్లి గురించి ఇన్ని రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఇప్పటి వరకు ప్రభాస్ గాని ప్రభాస్ కుటుంబ సభ్యులు గాని స్పందించలేదు. తొలిసారి ప్రభాస్ కజిన్ ఒకరు ఈ వార్తలపై స్పందిస్తూ, ఇవన్నీ కేవలం పుకార్లే అని, ఎవరో కావాలని వీటిని ప్రచారం చేస్తున్నారని తేల్చి చెప్పారు. అఫీషియల్ గా ప్రకటన వచ్చే వరకు ఎలాంటి వార్తలను నమ్మవద్దని ఆయన తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీబీట్ తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.